సార్ ఎవరైనా ఫిర్యాదు చేశారా లేకపోతే ఏమైనా ఆరోపణలు వచ్చాయా సార్ ప్లీజ్ సార్ లేదండి కోవిడ్ పరిస్థితుల్లో కొద్దిగా సిటీ స్కాన్స్ కానీ మిగతా స్కాన్స్ కానీ లేదంటే రిక్వైర్మెంట్ లేనటువంటి ప్రొసీజర్స్ కానీ కొద్దిగా ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి వాటి మీద వెరిఫై చేస్తే రెఫరల్ లేకుండా కూడా చాలా స్కాన్స్ చేస్తున్నట్టు తెలిసిందన్నమాట ఒక నాలుగు ఐదు డయాగ్నోస్టిక్ సెంటర్స్ మీద వెరిఫై చేయడం జరిగింది ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో కొన్ని అవకతవకలు జరిగినట్లు తెలియడం వల్ల ఒక రెండు క్లోజ్ చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా సోకాజ్ నోటీస్ కూడా వెరిఫై చేంజ్ అయ్యి నా రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ అండి ఇది మనమందరం కలిసి ఎదుర్కోవాల్సినటువంటి మహమ్మారి కోవిడ్ ఈ టైంలో మానవతా విస్తరణతో వీలైతే కొంచెం తక్కువ అమౌంట్ తీసుకొని చేయాలి కానీ లేనటువంటి వాటిని కూడా రెఫర్ చేయడము అంటే లేనటువంటి కూడా టెస్టులు చేయాలనడము లేదంటే ఉన్న వాటికి ఎక్కువ డబ్బు వసూలు చేయడం చేయొద్దని చెప్పేసి మరొకసారి కూడా అందరినీ సార్ ఇప్పుడు ఏం చేశారు సార్ సీజ్ చేశారు సార్ ఎట్లాంటి రెండు సెంటర్స్ ని క్లోజ్ చేస్తున్నామంటే మిగతా వచ్చి సోకాజ్ నోటీస్ ఇచ్చారు ప్లీజ్ మొత్తం జిల్లా మొత్తం జరుగుతుంది అనంతపురం టౌన్ లో ప్రస్తుతానికి ఇక్కడ చేసామండి మిగతా వారికి కూడా వెరిఫై చేయిస్తున్నాం.